కరోనా నేపథ్యంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 1000 రూపాయల నగదును వాలంటీర్లు కాకుండా వైసీపీ నాయకులు పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా పరవాడ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తున్న 1000 రూపాయల నగదును వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా వైసీపీ నాయకులు పంపిణీ చేస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్న వాలంటీర్లను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడ పెడతారు పెట్టండి రమలంటే మీరు 1000 రూపాయలు గడ్డ విషయం రావట్లేదండి. రేషన్ ఇంటికి ఇవ్వలేదండి వాలంటీర్లు. 1000 రూపాయలు మనం పంచొచ్చా? ఇదేం పత్తండి? రాజకీయాలు సమయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయాల సమయం కాదు. రాజకీయాలు తర్వాత చేసుకుందాం. ముందు మనం బతుకుంటే కదా రాజకీయాలు చేయడానికి. ఓటేసేవాళ్ళు ఓటేసే ఉన్నారు మీకు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులందరినీ కోరుకుంటున్నాను నేను, రాజకీయాలు మానండి, వాలంటీర్లు పెట్టి ఊళ్ళో రాజకీయాలు చేయడం మానేయండి. ఈ 1000 రూపాయలు పెట్టో రేషన్ పెట్టో జనాలు ఇబ్బంది పెట్టకండి. ప్రస్తుతానికి వాళ్ళు బతకనేయండి, 15 రోజులను సుఖంగా బతకనేయండి. అవి ఇచ్చే మోడీ గారు ఇచ్చే డబ్బులు కనీసం జనాలకు ఇచ్చి వాళ్ళు బాబట్టుకొని కోరుకుంటున్నాను. కరోనా ఉందని చెప్పి మొత్తం దేశం అంతా లాక్డౌన్ అండి లేదా కర్ఫ్యూ అని రకరకాల పేర్లు పెట్టి మనందరినీ ఇంట్లో ఉంచుతున్నాం. దేశం అంతా మేము పాటిస్తున్నాం. చంద్రబాబు గారు కూడా మాకు క్లియర్ కట్గా చెప్పారు, మీరు ఈ టైంలో రాజకీయాలు చేస్తూ ఏమంటే విమర్శాత్మకంగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ప్రభుత్వం ఈ టైంలో విమర్శించు చెప్పి మాకు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ చెప్పారు. మేము దాని పాటలే ఏ ఊరు కా ఊరే మేము మా పరంగా చేస్తాం. కానీ ఇప్పుడు పద్ధతి ఏం జరుగుతుందంటే అండి, ప్రతి ఊరిలో మీకు చూపిస్తాను నేను, ప్రతి ఊర్లో క్యాండిడేట్లు తీసుకెళ్ళడం, రేషన్ పొందని నిల్చోబెట్టడం, రేషన్ మీద వాళ్ళేస్తారు చెప్పడం. కొన్ని చోట్ల అయితే ఈయన సహకరించాలని ఉన్నాం. కానీ మా చేతకేంద్రం తీసుకొని ఈ టైంలో 1000 రూపాయలు ఇచ్చో లేదంటే రేషన్ ఇచ్చో జనాలు అభ్యర్థి పెట్టి ఓట్లు వేయించుకోవడం పార్టీలు మాత్రం మంచి పద్ధతి కాదు. ప్రతి ఊర్లో క్యాండిడేట్లు పెడుతున్నారు, వాళ్ళతోనే 1000 రూపాయలు పంచుతున్నారు. ప్రతి ఊర్లో రేషన్ పోతారు చూడండి, ప్రతి ఊరు వెళ్ళండి రేషన్ పోతారు 30 మంది కూర్చుంటారు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులే ఏమంటే వాలంటీర్లు అంటారు గూగు పేరు చెప్తారు. ఇది మంచి పద్ధతి కాదండి. దయచేసి ఇలాంటి విపత్కర సమయాల్లో జనాలు ఆదుకోండి తప్ప ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదు ప్రభుత్వం. గతంలో మేము ఉద్యోగులు చేసాం, కాబట్టి మేము ఆన్లైన్ వేసాం. రేషన్ ఇస్తామని 1000 రూపాయలు ఇవ్వని అంబోర్ తెస్తామని బెదిరించడం ఇది టైం అంటే రాజకీయాలు చేయడానికి? వాలంటీర్ కార్యకర్తలు లేదంటే వాళ్ళు ఏమైనా ప్రభుత్వాన్ని పనిచేసే వాళ్ళ రేషన్ ఇస్తామని చెప్పి బెదిరించడం, ప్రతిరోజు సాయంకాలం కూడా మందు పోయించడం, వాలంటీర్ అందుకు వచ్చి తాగడం, అక్కడ ఎవరు తీసుకెళ్ళడం, అక్కడ కండు వేయడం, మళ్ళీ ఉదయాన్నే వాళ్ళు తెలియడం, మళ్ళీ వాళ్ళు రావడం మా దగ్గరికి మమ్మల్ని మాకు కండు వేయమండడం, ఇది రాజకీయ టైం అండి. ఇది ప్రతి ఊర్లో వీలైతే సాయం చేయమండి జగన్మోహన్ రెడ్డి గారిని. అంతే తప్ప వీళ్ళు వాలంటీర్ పెట్టి రాజకీయం